నెల్లూరు జిల్లా కావలి నియోజకవర్గం ముసునూరు గ్రామంలో మా బడి మాకు కావాలి, మాకు బడి దూరం చెయ్యొద్దు అంటూ చిన్నారులు నినాదాలు చేశారు. ముసునూరు గిరిజన కాలనీలో ఉన్న ప్రాథమిక పాఠశాల విలీన ప్రక్రియను నిలుపుదల చేయండి అంటూ ఎస్ మల్లి దళిత సంఘాల సమితి అధ్యక్షుడు కావలి ఆర్డీఓ కార్యాలయం నందు చిన్నారులతో నిరసన కార్యక్రమం చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, భావితరాలకు భవిష్యత్తునివ్వాల్సిన ప్రభుత్వాలు మగ్గులోనే తుంచేస్తూ వారిని బానిస బతుకుల్లాగా చేయాలనే ఉద్దేశంతో చిన్నారులు చదువుకునే పాఠబడులను హైస్కూల్లో విలీనం చేసి ఈ ప్రభుత్వం ప్రాథమిక విద్యను చిన్నారులకు దూరం చేస్తుందని మండిపడ్డారు. ప్రభుత్వం తీసుకునే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని హెచ్చరించారు. లేని పక్షంలో విద్యార్థులు బడికి కాకుండా చేపలు పట్టుకునేందుకు పంపిస్తామంటూ ఆవేదన చెందారు. విలీనం చేస్తే కిలోమీటర్ పైగా ప్రయాణం చేసి రోడ్లు దాటుకుంటూ ఆటో కింద బస్ కింద నలిగిపోయే చదువులు మాకు వద్దు అంటూ ఉన్న ప్రాథమిక పాఠశాలను ముసునూరు హైస్కూల్లో విలీనం చేయవద్దని కావలి ఆర్డీఓకి వినతి పత్రం సమర్పించారు. మర్చేసి కాదు, ఈ పథకాలు అవ్వాలి సార్. మాది ముసునూరు మేనా సంఘం. నేను డిఓ గారు మాట్లాడతాను, మళ్ళీ దళిత సంఘర్షణ సమితి జిల్లా అధ్యక్షుడు ఆర్డీఓ గారికి ఈ యొక్క ముసునూరులోని ఎస్సీఎస్టీ కాలనీలో ఉన్న పిల్లల పరిస్థితి, ఆ స్కూల్లో 3-4-5 తరగతుల్లో వీళ్ళందరినీ తీసుకెళ్లి హై స్కూల్లో కుక్కడం వల్ల వాళ్ళకి వచ్చే చదువు నాశనం అయిపోతుంది, ఇక్కడి నుంచి ప్రయాణం చేయడం కూడా చాలా కష్టం అని చెప్పి చెప్పినాము. ఈ బస్సులు రద్దీ వల్ల ఏ బస్సు ప్రమాదం సంభవిస్తుందో అని చెప్పి ప్రతినిత్యం కూడా వాళ్ళ యొక్క తల్లిదండ్రులు ఆవేదన గురి అవుతారు. కాబట్టి తప్పకుండా ఈ స్కూల్ని ఆపాలని చెప్పి చెప్పాము. ఈ మెర్జీలు అది కలిపే విధంగా జిల్లా పరిషత్ హై స్కూల్లో కలిపే విధంగా చర్య తీసుకోవద్దని చెప్పడం వల్ల మాకు న్యాయం చేస్తామని డిఓ దగ్గరికి కలెక్టర్ దగ్గరికి ఆర్డీఓ గారు తెలియజేసి మీరు మీ స్కూల్లోనే ఉండే విధంగా చర్య తీసుకుంటారని చెప్పి ఆర్డీఓ గారు హామీ ఇచ్చారు. అందువల్ల ఈ ఉద్యమాన్ని